వాల్ ఒక టూ డేస్ బ్యాక్ వచ్చేసి ఎవరైతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఏడాదిన్నర అంటే సంవత్సరం నరలో అయితే మేము పది లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పడం అయితే జరిగిందనమాట ఒక అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏ ఏ శాఖలో ఏ విభాగంలో ఖాళీల పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకొని మాత్రం కంపల్సరీ లైక్ చేయని వాటితో పాటు మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేషన్ పెట్టుకొని ఇక టాపిక్లో అయితే వెళ్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పది లక్షల కొలువులకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది ఏడాది నెలల్లో భర్తీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలు వివిధ విభాగాల్లో ఖాళీల పోస్టుల లెక్క సుమారుగా ఇక్కడ చూసుకున్నట్టయితే రైల్వే డిపార్ట్మెంట్లో వచ్చేసి మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులు రక్షణ శాఖ సివిల్ ఇక్కడ రక్షణ శాఖ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు కలిపి అనమాట రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రెండు పోస్టులు హోంశాఖ హోంశాఖ అంటే ఇక్కడ చూసుకోండి ఏదైతే అస్సాం రైఫిల్స్ బిఎస్ఎఫ్ అంటే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కింద ఏదైతే భర్తీ చేస్తారో ఆ పోస్టు అన్ని కూడా హోంశాఖ డిపార్ట్మెంట్ అనమాట వీటిలో వచ్చేసి ఓవరాల్గా లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు పోస్టులు నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి తొంభై వేల యాభై పోస్టులు అనమాట రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి డెబ్బై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు పోస్టులు ఆడిట్ మరియు అకౌంట్స్లో వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు పోస్టులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు పోస్టులు గనులు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టులు అను ఇంధనం ఐదు వేల మూడు వందల పదహారు పోస్టులు జలశక్తి నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులు సాంస్కృతికం దీనిలో వచ్చేసి మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు పోస్టులు భూ విజ్ఞాన శాస్త్రం వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది అంతరిక్షంలో వచ్చేసి రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పోస్టులు కార్మిక మరియు ఉపాధి రెండు వేల ఆరు వందల నలభై మూడు పోస్టులు సిబ్బంది వ్యవహారాలు మరియు శిక్షణ రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు నెక్స్ట్ వచ్చేసి పర్యావరణం అడవులను వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై ఏడు పోస్టులు విదేశీ వ్యవహారాలు రెండు వేల రెండు వందల నాలుగు పోస్టులు వ్యవసాయం సహకారం రైతు సంక్షేమం రెండు వేల నూట డెబ్బై రెండు పోస్టులు వాణిజ్యం రెండు వేల నూట యాభై మూడు పోస్టులు ఆరోగ్యం కుటుంబ వ్యవహారాలు రెండు వేల నూట మూడు పోస్టులు సమాచారం ప్రసారం పంతొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు గణంకాలు కార్యక్రమాల అమలు పంతొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులు నైపుణ్యాభివృద్ధి పద్దెనిమిది వందల అరవై ఐదు పోస్టులు ఎలక్ట్రానిక్స్ ఐటీ దీనిలో వచ్చేసి పద్నాలుగు వందల ముప్పై ఆరు పోస్టులు పశు సంవర్ధకం పదమూడు వందల నలభై ఐదు కార్పొరేట్ వ్యవహారాలు వెయ్యిన్ని డెబ్బై ఆరు పోస్టులు పోర్టులు షిప్పింగు జల మార్గం వచ్చేసి వెయ్యిన్ని డెబ్బై పోస్టులు వ్యాపారం అంతర్గత వాణిజ్యం తొమ్మిది వందల ఆరు పోస్టులు పౌర విమానయానం దీనిలో వచ్చేసి ఎనిమిది వందల యాభై ఏడు లా అండ్ జస్టిస్ ఏడు వందల ముప్పై రెండు పోస్టులు యుపిఎస్సి ఆరు వందల అరవై నాలుగు పోస్టులు విద్యుత్ ఆరు వందల అరవై ఒక్క పోస్టు వ్యయ విభాగం ఐదు వందల ఇరవై ఐదు పోస్టులు వినియోగ వ్యవహారాలు ఐదు వందల ఇరవై ఆర్థిక వ్యవహారాలు మూడు వందల అరవై మూడు పోస్టులు ఆర్థిక సేవలు మూడు వందల నలభై ఐదు ఉన్నత విద్య మూడు వందల పదకొండు ఆహారం మరియు ప్రజా పంపిణీ రెండు వందల డెబ్బై పోస్టులు ఇక నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రహదారి రవాణా శాఖ వచ్చేసి రెండు వందల యాభై నీతి ఆయోగ్ రెండు వందల నలభై రెండు సామాజిక న్యాయం సాధారికత రెండు వందల పదహైదు టెలికమ్యూనికేషన్స్ నూట తొంభై ఏడు గ్రామీణ అభివృద్ధి నూట అరవై తొమ్మిది బొగ్గు నూట నలభై తొమ్మిది గిరిజన వ్యవహారాలు నూట నలభై ఒకటి పునరుత్పాదక ఇంధనం నూట పదిహేడు పోస్టులు ప్రధానమంత్రి కార్యాలయంలో వచ్చేసి నూట పదిహేడు పోస్టులు పర్యాటకం నూట పదిహేడు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూట పదకొండు పోస్టులు పెట్రోలియం నూట పది పోస్టులు మహిళా శిశు సంక్షేమం నూట రెండు పోస్టులు రాష్ట్రపతి సచివాలయం తొంభై ఒక్క పోస్టులు యువజన వ్యవహారాలు తొంభై ఒకటి మైనారిటీ వ్యవహారాలు తొంభై పోస్టులు జైలి ఎనభై ఆరు పోస్టులు బయోటెక్నాలజీ ఎనభై నాలుగు భారీ పరిశ్రమలు ఎనభై ఒకటి పాఠశాల విద్య డెబ్బై నాలుగు ఆహార శుద్ధి అరవై పోస్టులు రాజు యాభై మూడు దివ్యాంగ సాధికారత యాభై రెండు తాగునీరు మరియు పరిశుద్ధ్యం యాభై ఒక్క పోస్టులు భూ వనరులు నలభై ఎనిమిది కేబినెట్ సెక్రటరియేట్ నలభై ఏడు సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ముప్పై తొమ్మిది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ముప్పై ఐదు పార్లమెంట్ వ్యవహారాలు ముప్పై మూడు ఉక్కు ఇరవై ఏడు ఆయుష్ ఇరవై నాలుగు ఎరువులు ఇరవై మూడు వ్యవసాయ పరిశోధన మరియు విద్య ఇరవై రెండు పెట్టుబడుల శాఖ పద్దెనిమిది ఆరోగ్య పరిశోధన పదిహేడు గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి పద్నాలుగు ఉపరాష్ట్రపతి కార్యాలయం పదకొండు ఎంఎస్ఎంఈ తొమ్మిది ఇక లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ వచ్చేసి ఏడు పోస్టులు అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో వచ్చేసి ఓవరాల్గా పది లక్షల పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఇప్పటికీ ఏడాదిన్నర లోపు కేంద్ర ప్రభుత్వం పది లక్షల పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైల్వే డిపార్ట్మెంట్లో వచ్చేసి ఓవరాల్గా మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టు హైయెస్ట్ పోస్టులు అయితే వాటిలోనైతే ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆ ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అవి ఒకవేళ కంప్లీట్ అయితే కనుక భర్తీ అయితే చేస్తారు నెక్స్ట్ రక్షణ శాఖ మీదకి తెలిసిన విషయమే ఆర్మీలో వచ్చేసి టూ ఇయర్స్ నుంచి ర్యాలీ అయితే లేవు ఓవరాల్గా రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రెండు పోస్టులు హోంశాఖ లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇంత ఈ వీడియో మీకు వీడియో మరి ఎక్స్ప్రెషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ